డిక్లరేషన్స్ తో అమలుకు నోచుకోలేని గ్యారెంటీలతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. హామీల అమలులో తెలంగాణ సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు. ఇచ్చిన హామీలకే దిక్కులేదు, మళ్ళీ కొత్త హామీలు ఇస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లో ఘోరంగా విఫలమైందన్నారు కిషన్ రెడ్డి. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం చెందిందన్నారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలు అమలు చేయలేక చేతులెత్తేశారని ధ్వజమెత్తారు. సాధ్యం కాని హామీలు ఇవ్వడం కాంగ్రెస్ కు అలవాటేనన్నారు. ఈరోజు అనేక రకాల నూతన వాగ్దానాలు ఇస్తా ఉన్నారు, ఏ ఒక్క హామీ కూడా గతంలో అధికారంలో ఉన్నటువంటి కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ ఈ మూడు రాష్ట్రాలలో కూడా పూర్తిగా ఘోర వైఫల్యం కాంగ్రెస్ పార్టీ చెంది వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు దేవుడేరుగా గతంలో ఉన్నటువంటి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈరోజు అమలు చేయలేనటువంటి పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఉంది. గతంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కర్ణాటకలో అమలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కంటే ముందు అమలు జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈరోజు అటకెక్కించినటువంటి పరిస్థితి. కనీసం ఆ పథకాలు ఉన్నాయా లేవా, ఆ పథకాలను కొనసాగిస్తారా లేదా, ఏమాత్రం అవగాహన లేకుండా ప్రజలకు చెప్పకుండా పచ్చి మోసంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది. కొత్తగా డిక్లరేషన్స్ పేరుతో, గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ భారత ప్రజలను గారడి చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది తప్ప ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నటువంటి మూడు రాష్ట్రాలు కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ ఒక్కసారి పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ యొక్క దివాలకోరు రాజకీయాలు, దగాకోరు రాజకీయాలు, దరిద్రపు రాజకీయాలు అర్థమవుతాయి. ఏరు దాటేదాకా ఓడమల్లన్నా, ఏరు దాటాక బూడిమల్లన్నా అన్నట్టుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు డిక్లరేషన్స్ పేరుతో, ఊకదంపుడు ఉపన్యాసాలతో, గ్యారంటీల పేరుతో, మేనిఫెస్టోల పేరుతో చెప్పిన అబద్దాన్ని మళ్లీ జ్ఞాపకం చేయకుండా కొత్త అబద్దాలు చెబుతూ, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కొత్త హామీలు ఇస్తూ ప్రజల ఓట్లు దండుకునేటువంటి ప్రయత్నము కాంగ్రెస్ పార్టీ చేస్తాం. తెలంగాణలో కూడా మనకు తెలుసు ఈ ఆరు గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తామని చెప్పారు. ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే కాదు, సోనియా గాంధీ గారు ఒళ్ళ వేశారు అదే మాట, రాహుల్ గాంధీ గారు పదే పదే మాట్లాడారు, మల్లికార్జున ఖార్గే గారు హామీల మీద హామీలు ఇచ్చాడు, ప్రియాంక గాంధీ ఆమె కూడా వేదిక నుంచి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చినారు. మరి ఈరోజు ఎక్కడిపైనా ఉపన్యాసాలను అడుగుతా ఉన్నాను, ఎక్కడిపైనా డిక్లరేషన్స్, ఎక్కడిపైనా గ్యారంటీలు, ఎక్కడిపైనా హామీలు ఈరోజు తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీని మనవి చేస్తాను. తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది, కర్ణాటక ప్రజలు ప్రశ్నిస్తున్నారు, హిమాచల్ ప్రదేశ్ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరి ఈ పరిస్థితుల్లో ఈరోజు మనం చూస్తా ఉన్నాం, అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తిగా వస్తుంది, 100 రోజులు పక్కన పెట్టు, సంవత్సరం పూర్తయినా ఇచ్చిన హామీల మీద ఎప్పుడు అమలు చేస్తారు, ఏ రకంగా అమలు చేస్తారు,
ఎవరికి అమలు చేస్తారు ఎప్పటిలోగా అమలు చేస్తారు ఏ రకమైనటువంటి సమాధానం ఈ రోజు ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రజలకు అందడం లేదు అనేక రకాలుగా ఈ రోజు మనం చూస్తా ఉన్నాం అంతు లేని హామీలు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది అమలుకు నోచుకోలేనటువంటి హామీలు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది ఆచరణ సాధ్యం కానటువంటి హామీలు సమామలకు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నా ఆ రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతులు సంబంధం లేకుండా మోసపూరితమైనటువంటి హామీలు ప్రయోగించడమే కాంగ్రెస్ పార్టీకి అలవాటైంది నేను ఒక్కటే అడుగుతానని కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు నిధుల కొరత ఏర్పడితే రాష్ట్రాలు దివాలా తీస్తే నష్టపోయేది పేదవాడే నష్టపోయేది సామాన్యుడే రాష్ట్రాలు దివాలా తీస్తే విద్యా రంగమో వైద్య రంగమో సంక్షేమ కార్యక్రమాలు ముందుగా దెబ్బతింటాయి ఈ మూడు రంగాలు దెబ్బతిస్తే ఈ మూడు రంగాలలో నిధుల కొరతతో నిర్వీర్యమైతే నష్టపోయేది పేదవాడు సామాన్య ప్రజలు మాత్రమే